శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా గల తోళ్ళప్ప గార్డెన్ లోని పంచాయతీ శాఖ టిటిడి హెల్త్ డిపార్ట్మెంట్ వారు టిటిడి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈఓపి ఆర్డి మాదిరి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పంచాయతీ శాఖ టిటిడి హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో విజయవంతంగా సేవను అందిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజున 150,000 మంది యాత్రికులు వస్తారని ఆశిస్తున్నామని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, వీధి కుక్కలను ఆవులను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలోని అమర్నాథ్ రెడ్డి, యూనిట్ ఆఫీసర్ కులశేఖర్, పద్మావతి టెంపుల్ శానిటరీ ఇన్స్పెక్టర్, టిటిడి సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతున్న సందర్భంగా పంచాయతీ వారు టిటిడి వారితో కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. వీటిలో ముఖ్యంగా శానిటేషన్, ఈ స్ట్రే డాగ్ మైనాన్స్ లేకుండా, గోవుల సంరక్షణ ఇలాంటి ఎన్నో విషయాల మీద మేము డిస్కషన్ చేసుకొని దాని మీద కొన్ని నిర్ణయాలన్నీ గట్టిగా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు అతి ముఖ్యమైన ఘట్టమైన పంచమి తీర్థం కోసం మేము 1.5 లక్ష దాకా భక్తులని ఆశిస్తున్నాం వస్తారని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫెసిలిటీస్ని ముందుగానే 1.5 మంత్స్ ప్లాన్ చేసుకొని భక్తులకు ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా మన అమ్మవారి బ్రహ్మోత్సవాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నాం. దీని పరంగా మేము తీసుకున్న నిర్ణయాలను అమలు పరుస్తాం. ఇందుకు అందరి సహాయక సహకారాలు కావాలి.